జనక మహారాజు హోటల్లో మనకి జానకి యానిమేషన్ అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు అండి. కల్చరల్ మ్యూజియం అని అంటారంటే సీతమ్మ వారు అసలు ఎలా దొరికారు, తర్వాత కళ్యాణం వరకు కూడా చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రెజెంట్ చేశారు అన్నమాట, ఒక మ్యూజియం గా చెప్తూ ఉన్నారు. టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, వెళ్దాం రండి. త్రీ టికెట్స్ మా టీమ్ మెంబర్స్ కి, అలాగే నాకు. ఒక్కొక్క టికెట్ 10 రూపాయలు, అంటే నేను ఇండియన్ నోట్ 100 రూపీస్ ఇచ్చాను కదా, మళ్ళీ నాకు చేంజ్ కూడా ఇండియన్ నోట్ ఇచ్చారు, 70 రూపీస్ ఇచ్చేసారు. మనం నేపాలీ నోట్ ఇచ్చామనుకోండి అవే చేంజ్ ఇస్తారు. అయితే ఆ కరెన్సీకి ఈ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ కేవలం 10 రూపాయలు మాత్రమే ఇవ్వచ్చు. మన కరెన్సీ అయితే అంటే ఇండియన్ కరెన్సీ అయితే 10 రూపీస్, అదే నేపాలీ కరెన్సీ అయితే 15 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. కోట పైకి వచ్చాం అంటే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం అన్నమాట. ఇక్కడి నుంచి చూడొచ్చు తులసిరాజు గారు రామాయణం పారాయణం చేస్తున్నారు. ఇలా విగ్రహాల రూపంలో అలాగే పెయింటింగ్స్ రూపంలో మనం చూడొచ్చు అన్నమాట. ఇదిగో ఇలా దొరికారని ఎంత ప్రేమగా చూసుకున్నారు. ధనస్సుకి శివధనస్సుకి పూజ చేస్తారు, గురువు ఆశీర్వాదం తీసుకుంటున్నారు రాముడు. జనక మహారాజు దగ్గర మ్యూజియం ఇంకా చూడడం కంప్లీట్ అవ్వలేదు. పై అంతస్తులో మనకి మొత్తం యానిమేషన్ రూపంలో అంతా చూసాం కదా మనం బొమ్మల్లాగా, కింద ఏంటంటే ఇంకా విలువైనవి, అత్యద్భుతమైనవి మనం చూడొచ్చు. అండర్ గ్రౌండ్కి వచ్చాం అనమాట మనం, కొంచెం మెట్లు దిగి లోపలికి ఇక్కడ చూడొచ్చు. స్వయంగా ఆ జానకి అమ్మవారు అలంకరించుకున్నటువంటి అతి విలువైన పురాతన ఆభరణాలు అండి ఇక్కడ చూడొచ్చు మనం. అసలు ఎంత బాగున్నాయో, దగ్గరికి ఇక్కడికి కంఠానికి పెట్టుకునేవి నెక్లెస్, ఇవన్నీ చెవులకి దిద్దుల్లాగా ఉన్నవి, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారనమాట. ముకుటాలు అంటారు కదా అవి, ఇవి చంద్రికలు ఇలా పెట్టుకుంటారు కదా ఇక్కడ, ఇలా వెనక్కి ఇలా వస్తాయి చూసారా, ఈవిడ ఆవిడ అలంకరించుకున్నవి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇలా పెట్టారండి. నిజంగా ఇవి ఎంత పురాతనమైనవో ఇక్కడ జస్ట్ ఇట్లా చూస్తుంటే అర్థమవుతుందంటే, ఇప్పుడు తయారు చేసేవి నగలు కానీ ఇవి కూడా ఈ మోడల్ అసలు తయారు చేయరు. ఏంటంటనేది ఇక్కడ నీట్గా హిందీలో రాశారు, మన అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఆభరణాలు అద్భుతమైనవి, హారాలట ఇవన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ నాలుగు చిన్నవి పెద్దవి. ఇదిగో అమ్మవారు ధరించుకునేవి ఇవి వస్త్రాలు, భలే ఉన్నాయి గ్రీన్ కలర్లో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగులో ఆవిడ వస్త్రాలు ధరించేవారట, అలా దానికి గుర్తుగా బుధవారం రోజు ఆ గ్రీన్ కలర్లో ఆవిడ వేసుకునేవారు. ఇదిగో ఇది మంగళవారం రోజున ఎరుపు ఆవిడ ధరించేవారు. ఇవేంటంటే సోమవారం రోజున వెండి, అంటే చంద్రుడికి కదా గుర్తు సోమవారం అని అంటే, ఇట్లా అందుకనే సిల్వర్వి వేసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వారానికి గుర్తు అనమాట. ఇది గురువారం కొంచెం లైట్ రెడ్లా ఉంది, శనివారం ఇలా పింక్ కలర్లో. ఒక్కరోజు ఒక్కొక్క కలర్ ఆవిడ ధరింపజేస్తారు. ఎల్లో మళ్ళీ ఉన్నాయి, ఇవంత సుందరంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని ఆభరణాలు ఉన్నాయి, చేతికి బాజుబంద్ ఇవి పైకి ఇట్లా కిరీటం లాగా పెడతారు కదా అవి, అలాగే చేతిలో ఆయుధాలు ఉంటాయి కదా, అవన్నీ అతి పురాతనమైనవి, చాలా విలువైనవి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా ప్రదర్శనకు పెట్టారన్నమాట. కిషోర్దాస్తి భగవాన్ ఇలా ఒక్కొక్క దాసులు ఋషులు వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టారనమాట. రామదాసు పరంపర వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఫొటోస్ ఇలా పెట్టి చక్కగా అంటే మనం జస్ట్ ఇలా చూసుకుంటూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. తనకి కంప్లీట్ అయిపోయింది మన మ్యూజియం టూర్. చాలా సుందరంగా ఉందండి మ్యూజియం. అయితే వచ్చిన వాళ్ళు అంటే పిల్లలు మరీ ముఖ్యంగా చూడొచ్చు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇలా ఇలా జరిగింది, అమ్మవారు ఎలా దొరికారు, ఆ తర్వాత అంటే ఎలా పెంచుకున్నారు,
స్వయంవరం, కళ్యాణ్, ఇవన్నీ కూడా మనకి యానిమేషన్ అంటే బొమ్మల రూపంలో అక్కడ పెట్టారనమాట. అవి కూడా మూమెంట్ ఉంది, చాలా సుందరంగా ఉంది. పొలం దున్నేటప్పుడు దొరికినప్పటి నుంచి చూసుకుంటే ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారు, ప్రతి ఒక్క విషయం చెప్పటం. అలాగే సునయన అంటే ఆవిడ జనక మహారాజు వారి భార్య అనమాట, ఆవిడ ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని పక్కనే పడుకోబెట్టుకుని అన్ని విషయాలు చెప్తూ అంటే పిల్లల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటాం. ఏకైక కూతురు కదా, అలాంటిది ఆ శ్రీ మహాలక్ష్మియే ఒక కూతురుగా లభించడము, వారిని పెంచడం అంటే మామూలు విషయమా? అమ్మవారికి తల్లిదండ్రులుగా ఉండేటువంటి మహద్భాగ్యం వారిద్దరిది, జనక మహారాజును, సునయన అమ్మవారిది. అలా అమ్మవారిని అలా పెంచుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత శివధనస్సు విరిచి అంటే స్వయంవరం ఏర్పాటు చేసి ఆ తర్వాత రాములు వారికి ఇచ్చి కళ్యాణం చేయడం, అవన్నీ ఇక్కడ యానిమేషన్ రూపంలో మనం చూడొచ్చు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ముక్తిధామ్ యాత్రలో మనం రెండవ రోజున జనక్పురి లో అద్భుతాలను వీక్షించాము. మనం చూసిందండి, ప్రత్యేకించి చెప్పుకోవాలి అంటే జనక మహారాజు వారి కోట, అలాగే అందులో జానకమ్మ వారి మందిరం అనమాట. చాలా బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు కనుక నేపాల్ వస్తే ఖచ్చితంగా జనక్పూర్కి రండి, ఈ మహల్ని వీక్షించండి, అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. అంతేకాదు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన స్థలాలు, క్షేత్రాలు కూడా ఉన్నాయి జనక్పూర్లో, అవన్నీ కూడా వీక్షించవచ్చు. పక్కా ప్లాన్తో వస్తే ఇంకేం ఇబ్బంది లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకేంటంటే వరశర్మ గారు చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు, ఏ రోజు ఏంటి ఎలా వెళ్ళాలి, ఫుడ్కి ఇబ్బంది లేకుండా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ట్రావెలింగ్ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారనమాట. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా ఇలా యాత్ర చేయాలనుకున్నాం అంటే మీకు నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నాలాగా మీరు కూడా వచ్చి చక్కగా మొత్తం అంతా అన్ని ప్రదేశాలు చూసేయచ్చు. జై శ్రీరామ్.